అధికారంలోకి వస్తే కుర్చీలు వేసుకొని పోడు భూములకు గిరిజనులకు పట్టాలు ఇప్పిస్తా. ఇది ముఖ్యమంత్రి 2018 ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ. ప్రస్తుతం జూన్ 2 గత నెల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంచిర్యాలకు చెందినటువంటి 12 మంది అమాయక చంటి తల్లులను జైల్లో పెట్టినటువంటి సందర్భం మనం చూసాం. ప్రస్తుతం ఆ 12 మందిలో 6 మనతో ఉన్నారు. వారంతా కూడా గవర్నర్ తో సమావేశమయ్యారు. పోడు భూములపై ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంత రచ్చ నడుస్తుంది? ప్రస్తుతం వాళ్ళ మాటల్లో విందాం. చెప్పండి అమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగింది? దండపల్లి మండలం కొయ్యపోషగూడెం పోడు భూములకే మేము ఇప్పటి నుండి కాదు 2002 నుంచి తాత ముత్తాతల నుండి అక్కనే బతుకుతున్నాం. మేము అక్కనే పోడు చేస్తున్నాం. ఇతనాలు పెడితే వాళ్ళు మా ఇతనాలను చెడగొట్టుడు, పారాష్ట్ర భూమి అని మమ్మల్ని బెదిరించుడు. పారాష్ట్రోళ్ళు పోలీసు వాళ్ళు బెదిరింపులు పెట్టుకుంటా తప్పుడు కేసులు పెట్టి మా మీద. మేము 2002 నుంచే చేస్తున్నాం, ఇలా కొత్త కాదు. మా తాతలు తండ్రులు అక్కడనే ఉండి అక్కడనే చేసిర్రు. వాళ్ళ ఆధారం కొద్దీ మేము మాకు అడవి మీద అక్కే ఆదివాసులు కానీ మేము పోరాడుతున్నాం. పోరాడితే అది టైగర్ జూను అది ఇదని టైగర్ జూన్ అని అందులో ఉన్న అడవిలో ఉన్న జంతువులకు ఉన్న ఆధారం మాకు లేదా, మా ఆదివాసులకు లేదా? మా ఆదివాసులకు అక్కే అడవి అంటే ఆ జంతువులకేమో ఉందట కానీ మాకు లేదట. టైగర్ జూను అది ఇదని మాము నెల్లగొట్టే పాత్రము చేసుకుంటా, మా మీద తప్పుడు కేసులు పెట్టుకుంటా, మహిళలని చూడకుండా కూడా సంటి పిల్ల తల్లులను చూడకుండా ఆదిలాబాద్ జైలు ఇలా 12 మందిని వేసి 10 రోజులు ఉంచారు. అక్కడి నుండి వచ్చి మళ్ళా మేము ఇప్పుడు అదే వ్యవసాయం భూమిలోనే ఉంటున్నాం కానీ ఉండద్దని పారాష్ట్రోళ్ళు భయపెట్టించుడే, పోలీసు వాళ్ళు భయపెట్టించుడే. అంత భయపెట్టించిన మాకు భూమి కేసీఆర్ అప్పుడు 3 ఎకరాల భూమి ఇత్త ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు తాళాలు ఇండ్లు కట్టించిస్తాన్న కేసీఆర్ ఇప్పుడు మమ్మల్ని పారాష్ట్రోళ్ళతోని పోలీసు వాళ్ళతోని భయపాంతాలు చేసుకుంటా తప్పుడు కేసులు పెట్టిపిస్తాడు కేసీఆర్. ఆ 3 ఎకరాల భూమి ఇస్తానన్న మాట ఇప్పుడు తప్పి మా మీద కేసులు పెట్టిపిస్తాడు. మా ఎన్ని రోజుల నుంచి మీరు ఆ భూములు చేసుకుంటారు? కేసీఆర్ ఏమో అధికారంలోకి వస్తే కుర్చేసుకొని పట్టాలు ఇస్తాను మీకు. 2002 నుంచి చేస్తాను. తాతల ముత్తాతల తరతరాల నుంచి చేసిన భూమి, అట్లా చేసిన భూమికి పట్టాలు ఇస్తాన్న కేసీఆర్ ఇప్పుడు అది చెట్లు పెట్టాలని అంటే మేము చెట్లు పెడితే మాకు అడవి మిన్నే అక్కయే, అడవి మాదే, అడవిల ఆధారం మాదే అని మేము మాకు పట్టాలు కావాలి. 52 కుటుంబాల కొయ్యపోషం గూడెంల 52 కుటుంబాలకు తలా 3 ఎకరాల భూమి ఇచ్చేంత పరకు మేము అక్కడికి వెళ్ళి జరగనే జరగం. పోలీసు వాళ్ళు కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఆ రోజు మిమ్మల్ని కొట్టిర్రమ్మా మీరు ఆడికి వచ్చిన వాళ్ళు అందులో మేము చేసుకున్న భూమిలా వాళ్ళు జేసీబులు తెచ్చారు. జేసీబులు తెస్తే మీరెందుకు కంతకాలు తవ్వితే ఎందుకు వచ్చారు? మేము పంట వేసుకునే భూమిని కంతకాలు తవ్వి నాశనం చేస్తారా అని మేము ఆ జేసీబులను ఆపటానికి పోతే మమ్మల్ని చిన్న చిన్న పిల్లలు ఒళ్ళాళ్ళు ఉన్న ఇసురు కొట్టి మరి అలా తల్లులను చంటి పిల్ల తల్లులను అనకుండా చూడకుండా జైల్లో జీబులు వేసుకొని ఆదిలాబాద్ జైల్లో 12 మంది మహిళలను తీసుకుపోయే జరిగింది. సంటి పిల్లల తల్లులను కూడా కొట్టిరాడ, సంటి పిల్లల తల్లులను కూడా జైలు వేసిరాడు, నిజమేనమ్మా? సంటి పిల్లలు ఇక్కడ తల్లులను జైలుకి తీసుకుపోవడం అది నిజమే. 12 మంది మహిళలు అలా చిన్న చిన్న పిల్ల తల్లులు ఉన్న సంటి పిల్లని ఇక్కడ వారేసి తల్లులను జీబులేసుడు వేసుకొని తీసుకుపోయారు అది నిజమే. నిన్ను కూడా జైలు పెట్టిరా? నన్ను కూడా తీసుకుపోయింది సార్. భర్త లేడు, ఇద్దరు పిల్లల్ని కూడా ఇడిచిపెట్టి చిన్న పిల్లలు ఇంటికన్నా ఇడిచిపెట్టి వారం రోజులు జైల్లోనే ఉన్నాం సార్. పిల్లలు తిండి లేక ఏమి లేక నేను వచ్చేదాకా అట్లనే ఉన్నారు సార్ ఇంటికాడ. అందరు కొట్టుకుంటా జీబులలోనే తీసుకొని రాత్రో రాత్రే తీసుకుపోయండు, పగలు కూడా కాదు రాత్రి తీసుకుపోయి ఆదిలాబాద్ జైలు వేసిరు. ఫారెస్ట్ వాళ్ళు అసలు రానిస్తారు? రానిస్తలేరు. ఫారెస్ట్ వాళ్ళు మాది అంటున్నారు, రానిస్తలేరు అక్కడికి. ఎప్పటి నుంచో వేసుకునేటోళ్ళం సార్. మేము పుల్లలు ఏరుకుంటానికి పోతే మమ్మల్ని తీసుకుపోయి జైలు వేసిరు, జేసీబీలు వేసిరు, జేసీబీలా కట్టుకున్నాం. ఇంకా ఎట్లుంటాయమ్మా అక్కడ మీ దగ్గర ఫారెస్ట్ వాళ్ళు కానీ పోలీసు కానీ ప్రతిసారి మీకు ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ బాధలు తప్పవు కదా, ఎట్లుంటుంది ఇంకా రోజు? ఎప్పుడు ఇవే బాధలు సార్. 2004 నుంచి 2002 సుంది ఎత్తున 2004 సుంది కేసులే మాకు. ఇప్పటిదాకా మాకు కేసుల పాలే జైలు పాలే. చక్కగా తిండి లేదు, కట్టుకుందాం అంటే బట్ట లేదు,
బుక్కడ బువ్వ దొరుకు బుక్కడ బువ్వ కావాలంటే మాకు భూమే కావాలే సార్ రాణితారా భూములకు మరి రాణితారా అక్కనే ఉన్నాం జైలుకి వచ్చేసింది అదే భూమిలో గుడిసెలేసుకొని అక్కనే ఉన్నాం వర్షాలు వట్ట ఎండ కొట్టిన చిన్న పిల్లల్ని పట్టుకొని ముసలొల్లు అందరం అక్కనే ఉన్నాం మాకు భూమి వచ్చేదాకా మేము అడికేని కదలం అక్కనే ఉంటాం నువ్వు చెప్పమ్మా నువ్వు కూడా పోయినావా జైలుకు ఏం చేశావు జైలు కొంటారు మా భూములకు జేసీబీలు వచ్చారు తెత్తే మా భూములకు జేసీబీలు ఎదుగు వచ్చారు అని మేము అడ్డుకుంటా అనుకున్నాం పోతే బెదిరించారు ఎందుకు సార్ మమ్మల్ని బెదిరిస్తాన్రు మా భూములకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు అంటే మీ తాతదా మీ తండ్రిదా అని చెప్పి అన్నారు సార్ అది భోజే సారు ఫారెస్ట్ వాడే అన్నాక మాదే సారు మా భూములకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు అని చెప్పారంటే కేసులు పెడతారు కేసులు పెట్టి వీళ్ళు ఇట్లయితే భయపడరు వీళ్ళని తీసుకోవాలి జైలు కానీ ఇక మమ్మల్ని ఇట్లా పట్టుకొని తీసుకొచ్చుడు ఇక కొట్టుడు అట్టి ఇట్లా చేసి జీబులు ఎక్కించి బలవంతంగా ఇక్కడ రేంజ్కి తెచ్చి లక్ష రూపాయలు కోర్టుకు తెచ్చి అదిలో వాళ్ళ జైలుకి తీసుకెళ్ళాడు సార్ అయినా మేము మాకు భూములు వచ్చేదా కిడిచబెట్టామని మేము అక్కడనే ఉంటున్నాము మాకు భూములు కావాలి రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళు పట్టుకొని పోయిరా రాత్రికి రాత్రే తీసుకెళ్ళారు అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు పట్టుకొని పోయిండ్రు అయినా మేము భయపడకుండా ఉంటున్నాం అక్కడనే మాకు భూమి కావాలంటే భూమి కావాలి సార్ మాకు భూమి వచ్చేదాకా అక్కడి నుంచి వదిలిపెట్టాం అంటే చంటి పిల్లల తల్లిని జైలు వేస్తే మిగతా వాళ్ళని భయపడతారనా అట్లానే తీసుకెళ్ళారు కానీ మేము భయపడము భయపడకుండానే ఉన్నాం మీరు కూడా పోయిరా జైలుకు ఆ రోజు ఏం జరిగింది ఆడ వచ్చింది జేసీపీలు వచ్చినాయి అడ్డుకుంటానికి పోతే నా చిన్న పాప ఉన్నది మేడం నాకు చిన్న పాప ఉన్నది అంటే నీకు చిన్న పాప ఉండని నీకేమన్నా కానీ నువ్వు మీరు ఆగం మీద అన్నరే ఆగం బారేసి పోర్రి జైలుకి పోర్రి అని తీసుకుపోయారు సార్ తీసుకుపోతే నాకు పాలు ఊరుటానికి తడిగుడ్డ పెట్టి పిండుకుంటే పోయినాయి పాప కూడా రొమ్ము మరిచింది పాల డబ్బనే ఈకుతుంది సంటి తల్లి సంటి తల్లి పాపని ఇంట్లో వదిలిపెట్టి జైలుకు లక్క పోయిన చిన్న పాప నిడిచబెట్టి జైలుకి తీసుకుపోయారు సార్ మాకు చిన్న పాప ఉన్నది మేడం అని అంటే చిన్న పాప ఉండని మీ లాగం మీద అన్నారు ఆగం మీద విడిచబెట్టి పోరు అని అన్నది తీసుకుపోయారు జీబులో తీసుకుపోయారు ఎవరమ్మా ఆగం మీద అన్నది ఎవరు ఫారెస్ట్ వాళ్ళు మేడాలు ఫారెస్ట్ మేడాలు తీసుకుపోయి తీసుకుపోయారు ఇక 8 రోజుల పొద్దు తడిగుడ్డలో పెట్టి పాలు పిండుకుంటే ఇక పాలు అటవేనా ఇప్పటికి నా చిన్న పాప పాల డబ్బా చీకుతాంది ఎన్ని రోజులు ఉన్నారమ్మా జైల్లో 8 రోజులు ఉన్నాను 8 రోజులు ఉన్నాం 8 రోజుల పొద్దు పోయినాయి పాలు ఇప్పుడు పైసా పాల డబ్బా పెట్టి పైసా కొనుక్కుందామంటే ఆ పాపకు పైసలు దొరుకుతలే పాల డబ్బా అత్తలు అందుకే కొట్టిరు ఆ రోజు మిమ్మల్ని వాళ్ళు ఏమి చేయలే తీసుకుపోయారు మాటలనే తీసుకుపోయారు మాటలనే తీసుకుపోయారు సారు అది వచ్చేదాకా భూమి వచ్చేదాకా మా పానాలు అని ఇస్తాం కానీ మాకు భూమి కావాలి మాకు భూమి కావాలి బుక్క బువ్వ కావాలి అమ్మా మీరు చెప్పండి మీరు మీరు కూడా పోయారా జైలుకు ఉన్నారా పోయినాం సార్ మేమాళ్ళకు భూములకు వాళ్ళు జేసీ ఫ్లాచ్చింది అని చెప్పిన తర్వాత మేము పోయినాం సార్ పోతే వాళ్ళు మమ్మల్ని కొట్టి మా పిల్లల దగ్గర ఉన్న పిల్లగాళ్ళని ఇసురగొట్టి మీరు మనసులా పసుపులా జంతువులా మీరు చెప్తే అర్థం చేసుకుంటలేరా అని మమ్మల్ని ఇక్కడ లక్షడిపేట రేంజ్కు తీసుకుపోయాను రేంజ్ నుంచి వెళ్ళి కోర్టుకు తీసుకుపోయాను లక్షడిపేట తీసుకుపోయి మీ మీద కేసు పెడతాము అని అంటే అప్పుడు ఈ దండపల్లి అక్కడి నుంచి వెళ్ళి అక్కడ లక్షడిపేట నుంచి వెళ్ళి ఇంటికి తీసుకుపోయాను మిమ్మల్ని అక్కడ తీసుకుపోము మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని తీసుకుపోయారు మళ్ళీ 2-3 రోజుల తర్వాత మీ మీద కేసు పెట్టినాము ఆదిలాబాద్కి తీసుకుపోయారు తీసుకుపోయి నా కొడుకు ఉంటే నా కొడుకు మంచి లేకపోతే నా కొడుకు ఇట్లా మెడలు కూలబడ్డాయి అయితే నా కొడుకుని తీసుకొని పోతా అంటే నా కొడుకు నాటి గుంజి నన్ను తీసుకుపోయారు తీసుకుపోయి ఆదిలాబాద్ జైల్లో తీసుకుపోయి 8 రోజులు ఉంచారు 5 రోజుల తర్వాత మళ్ళీ కేసు పెట్టారు మళ్ళీ పెట్టినమ్మను మళ్ళీ లక్షడిపేట తీసుకొచ్చారు తీసుకొచ్చి మళ్ళీ పంపించారు పంపించి 8 రోజులు ఉంచారు ఉంచిన తర్వాత మళ్ళీ ఇక 8 రోజుల తర్వాత ఇంటికి వచ్చినాం ఇక అందులోనే ఉన్నాం భూమిలో భూమి వచ్చేదాకా మేము అందులోనే ఉంటాం భూమి వచ్చేదాకా పోరాడతాం ఇప్పుడు అంటారు నిన్న సంగ పోతే మీకు భూమి రాదు మీకు భూమి రాదు మీకు ఎవరు ఇస్తానన్నారు అంటే కేసీఆర్ సార్ ఇస్తానన్నారంట కేసీఆర్ లంగనాట సార్ కేసీఆర్ సార్ లంగనాట వాళ్ళే అంటారు మాకు కేసీఆర్ సార్ 3 ఎకరాలు భూమి ఇస్తానంటాడు
డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటాడు. మరి గిట్లా మీరు ఎందుకు అంటారు? మీరు ఇంట్లో నుంచే ఇస్తారా? మేడాలంటే మీకు ఎవరు చెప్పారు ఆ భూమి రాదు రాదు, మీకు తలకాయలు ఉందా, తలకాయల పురుగులు ఉన్నాయా అని మేడమ్, సావంత్రి మేడం అనుడు, సావంత్రి మేడం ఫారెస్ట్ భూమి వచ్చేదాకా మేము పోరాడతాం. మాకు 3 ఎకరాలు భూమి కావాలి, బెడ్రూమ్. ఇక పిల్లగాళ్ళు అయితే అటు గుంజి పాడేసారు. అన్న మీరు కూడా జైలుకు పోయారు, వాళ్ళతో మొత్తం ఎంతమంది పోయారు, ఏం జరిగింది? మొత్తం 86 మంది మీద కేసు అయింది. 2003 నుంచి ఇదే పరిస్థితి. ఇంతవరకు తరతరాల నుండి అక్కడనే పోరాడుకుంటుంటున్నారు, పోరాడుకుంటూనే ఉంటున్నాం. అదే భూములు చేసుకుంటున్నాం తాత ముత్తాతల కాలం నుంచి భూములు విన్నే ఉంటున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మేము అప్పటి నుండి కేసులో పాడే ఉంటున్నాం సార్. కనీసం మాకు మేము చేసుకున్నాల్సిన భూమి ఇడిసబెట్టుండి అన్న కనుసుగా ఆదివాసులయ్యా, మీరు మీకు భూమి ఎందుకు? మీరు బాధే బతుకురు, కుటుంబ విడుమ అలా కూడా బతుకురు కానీ అనుకుంటే పారస్టోల వేధింపులకు. మా ఇక లాస్ట్ వరకు మొగోళ్ళు అందరిపై కేసు అయింది, దాదాపు 160 మంది మీద కేసు అయింది. ఇక లాస్ట్కు ఈ కేసుల బాధ మనం కేసులో పోయి ఉంటే రేపు మన జీవనం ఉపాధి గడుచుడు కష్టం ఉన్నదని ఊళ్ళో అవి ఉన్నాయి. మీరు ఏరు అని మేము ఈ మన ఏదైతే అట్లా ఏసుకు సూచాను అడ్లు నేర్పుడు అటు వేసి మేము అటు పోయి కూలి పనికి వెళ్ళినాం. మా ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళ మీద 12 మంది మీద మొత్తం 19 మంది మీద పెట్టిన 19 మంది పోతే రాసుడు ఎక్క అవుతుంది అని వీళ్ళు పరారులు ఉన్నారు. ఆ ఎస్టీలు కనీసం 12 మందే ఉన్నారు అని 12 మందినే సార్ మరి అట్లేదు సార్, తీసుకపోతే అందరూ ఒకసారి తీసుకపోయింది. మా 10 రూపాయలు అయితే ఒకసారి పెట్టుకున్నాం వకీలు కానీ ఎవరు కానీ మాకు 2 సార్లు అంటే మళ్ళీ సూర్యుడు దొరకదు సార్ అన్న కనుక అరే మీరు దొరకకపోతే ఎందుకు దొరకక ఉన్నా ఏం కాదు, జైళ్ళు ఉన్న ఏమవుతుంది అనుకుంటా చెప్పి అదే మాటతో వెళ్ళి వచ్చాడు. గవర్నర్ ఏమన్నారు? గవర్నర్ మేడం ఇప్పుడు ఈరోజు అదే మా బీజేపీ నుంచి మా జిల్లా అధ్యక్షుడు అక్కడి నుండి ఏమన్నాడు మొన్నటి నుంచి వచ్చాడు. ఏదైతే లేకపోతే ప్రతి ఒక్క సంస్థ మీద వచ్చి ఆడ బియ్యం అంటే బియ్యం ఇచ్చిండు, ఉప్పు అంటే ఉప్పు ఇచ్చిండు, 10 రూపాయలు ఖర్చు పెట్టాయనే ఎల్లవేళ కొనసాగిస్తాం, ఆదివాసులకు ఏం దొరకడం లేదు ఈ అని మా రఘునందర్ సార్ అక్కడికి వచ్చి 2 గింటల బియ్యం ఉప్పుతోటి 9 కొనిచ్చి మీకు ఎల్లవేళ సహకరిస్తా అని ఎంపీ గారు వచ్చిండు. ఎంపీ గారు వచ్చి మొన్న వచ్చిండు, పోయిండు, మళ్ళీ వచ్చిండు సార్. 2-3 సార్లు కష్టపడుతుండు మా కోసం చూ ఎస్టీలు అంటే సార్ కొద్దిగా అభిమానం బాగున్నది కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే మా సార్ ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మేము దాని మీదనే డిమాండ్ చేసి ఇలా గవర్నర్ మేడం దగ్గరకు పోదామని సార్ నైట్కు నైట్ ఫోన్ చేసిండు. ఆ ఫోన్ చేసినాక ఊళ్ళో సమాచారం అందరికి ఇచ్చి మరి మేము అక్కడికి వెళ్తున్నామని సార్ వెహికల్ పంపిన వాళ్ళు అదే వెహికల్ మీద జైలుకు పోయినాల్సి ఉంటే 6 మందిని మేము నాతోటి 8-9 మంది వచ్చినాం. బీజేపీ నాయకులు ప్రస్తుతంతో మంచిర్యాల జిల్లా బీజేపీ నాయకులు రఘువర్ణారు అన్న వాళ్ళని కలిసి తీసుకుపోయారు కదా, 12 మంది జైలుకు పోయారు కదా, పోడు భూములు పట్టాలు ఇస్తాను కేసీఆర్ అని 2018లో గవర్నర్ ఏం చెప్పి? గవర్నర్ గారికి ఫస్ట్ సమస్య అర్థమయ్యేలాగా చెప్పినాము. ఎందుకంటే 2005 కంటే ముందు ఎవరికైతే పొజిషన్లో ఉన్నారో ట్రైబల్ యాక్ట్ ప్రకారము వాళ్ళందరికి కూడా హక్కు ఉన్నది. వీళ్ళందరి మీద 2003-04లోనే కేసు అయింది. దాని అర్థం ఏంటిది? 2003-04లో కేసు అయిందంటే అప్పుడు వీళ్ళ భూమి ఆడ దున్నుతుంటేనే వీళ్ళ మీద కేసు అయింది. దాని తర్వాత 2-3 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేసులు అయినాయి. కానీ ప్రతిసారి కేసులు కొట్టివేయడం జరిగింది, వీళ్ళ ఫేవర్లు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆదివాసుల సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి కుర్చేసుకొని అందరికీ పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తా అని మా మంచిర్యాల జిల్లానే బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలు జరుపుకుంటుంటే రాత్రి ఈ 12 మంది మహిళల్ని చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా తీసుకెళ్లి ఆదిలాబాద్ జైల్లో 10 రోజులు పెట్టడం జరిగింది. ఈ మహిళలు ఈసారి ఎట్లయినా ఈ సమస్య పరిష్కరించాలని వీళ్ళు పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరూ పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు మంచిర్యాల నుంచి ఉట్నూరు వరకు. అయితే ఈ మహిళలకు మేము అండగా ఉండాలి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళకు మోసం జరిగింది, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక మోసం చేస్తుంది, వీళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి తీసుకొచ్చినాము. వారికి సమస్య అర్థమయ్యే అయ్యేలాగా చెప్పినాము. గవర్నర్ గారు కూడా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. ముఖ్యంగా ప్రతిరోజు పోలీస్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళని హరాస్ చేస్తాను, ఫస్ట్ హరాస్మెంట్ ఆపాలని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్గా తీసుకుంటామని చాలా పాజిటివ్గా స్పందించారు. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇది జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి 12 మంది గిరిజన మహిళలను రాక్షసంగా కిరాతకంగా జైల్లో పెట్టిన సందర్భం
అంటే చంటి తల్లులను కూడా లోపల జైల్లో పెట్టారని కూడా వాళ్ళ బాధను వాళ్ళ గోడును చెప్తున్నారు 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఏదైతే హామీ ఇచ్చిండో పోడు భూముల పట్టాలకు కుర్చీ చేసుకొని ఇస్తాను అధికారంలోకి వస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని కూడా వాళ్ళు ఆ గిరిజన అభశుభం తెలియని ఆదివాసీలు గిరిజన మహిళలు ప్రశ్నిస్తున్న పరిస్థితి వారంతా కూడా గవర్నర్ని కలిసి తమకు జరిగినటువంటి అన్యాయం తమను జైలుకు పంపిన విధానాన్ని కూడా వివరించినట్లు చెప్తున్నారు సో మొత్తం మీద ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు కనికరించండి ఎందుకంటే కేవలం ఇది ఒక్క ఆదిలాబాద్ సమస్య కాదు నిన్నటికి నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామన్నగూడెం సంబంధించి ఏకంగా వాళ్ళు మీ ప్రగతి భవన్కే పాదయాత్రగా ఊరు ఊరంతా బయలుదేరినటువంటి సందర్భం చూసినాం అదేవిధంగా నిన్న ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నది మీరే ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది సో మీరు 2018 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోండి అని కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మీకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం ఎలా చేత కాదు అట్లీస్ట్ కనీసం వాళ్ళ ఆదివాసులు గిరిజనులు కేవలం పోడు భూముల వ్యవసాయం మీదే జీవనాధారం గడుపుతుంటారు అవంశం తెలియని అంటే సమాజానికి సంబంధం లేని దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని వాళ్ళు నిలుపుకోవాలని కూడా గిరిజన మహిళలు గిరిజనులు చెబుతున్నటువంటి పరిస్థితి జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు 12 మంది మొత్తం అందులో ఆరుగురు మహిళలు మిగిలిన వాళ్ళు అంటే పురుషులు మొత్తం మీద 12 మందిని జైలుకు పంపినటువంటి ఘటన మీ మీద ఉంది రైతులను అదేవిధంగా రైతులతో పాటు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడి చేశారు అదేవిధంగా ఖమ్మం జిల్లాలోనే ఆదివాసీలను గిరిజనులను మహిళలను అంటే జైలుకు పంపినటువంటి సందర్భం ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా జరిగింది అంటే ఆదివాసీలను గిరిజనులను రైతులను జైలుకు పంపినటువంటి చరిత్ర మూటగట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్లకు పట్టా భూములు ఇవ్వాలని కూడా తొలి వెలుగు తరపున మేము కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వాళ్లకు పట్టా భూములు ఇచ్చి ఆ పోడు భూముల్లో వ్యవసాయం సాగు చేసుకునే విధంగా వాళ్ళకు జీవనాధారం కల్పించాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి రాజ్భవన్ నుంచి వీడియో శ్రీజయ్తో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.